వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ లో శనివారం సాయంత్రం ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యకులు నారా చంద్రబాబు నాయుడు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శనివారం నెల్లూరుకు చేరుకోవాల్సిన చంద్రబాబు నాయుడు నెల్లూరు పర్యటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో అభిమానుల తాకిడితో ఆలస్యమైంది. దీంతో ఆదివారం ఉదయం టీడీపీ నేతల సమావేశం జరగనుంది. ఈ క్రమంలో కస్తూరిదేవి గార్డెన్స్ లోని టీడీపీ నాయకులు కార్యకర్తలతో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మాట్లాడారు. ఎవరెన్ని అవాంతరాలు సృష్టించినా చంద్రబాబు నాయుడు అనుకున్న లక్ష్యం మేరకు ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట స్థితిగతులపై పూర్తి అవగాహన ఉన్న లెజెండ్ లీడర్ చంద్రబాబు నాయుడు అని అన్నారు. వైసీపీ పాలనలో నెల్లూరు జిల్లాలోని ప్రాజెక్టుల తీరు అధ్వానంగా ఉందని మండిపడ్డారు. ఆయన వెంట మాజీ మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డితో పాటు టీడీపీ అగ్ర నాయకులు కార్యకర్తలు ఉన్నారు. రేపు 9 గంటలకి మనందరం మళ్ళీ సమావేశం గారు ఇన్ఫ్లుయెన్షియస్ మీటింగ్ స్టార్ట్ చేస్తారు. సో 9కి మనందరం ఇక్కడికి వస్తాం, బ్రేక్ఫాస్ట్ చేస్తాం, అసౌకర్యానికి చింతిస్తున్నాం. మార్నింగ్ అక్కడంతా అక్కడ ర్యాలీ బహిరంగ కథాస్తి మార్నింగ్ జరగాల్సింది, ఈవినింగ్ పోయింది. మార్నింగ్ ఇక్కడ ఉన్న పరిస్థితులు మన జరిగిన మారిన అది అర్ధరాత్రి అయినా దాన్ని మిస్ కాకుండా పంక్చువల్గా ఉంటాయి ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్. కానీ ఈరోజు మీరు చూశారు మన తమిళపల్లి, ఆ తర్వాత కొంగను ఇద్దరు అనగబడ్డారు. రాష్ట్రమంతా లోకేష్ బాబు పాదయాత్ర మీటింగ్ ఆయన సొంత జిల్లాలో, చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఒక అపోజిషన్ లీడర్ ఆయన పర్యటన రోడ్ షో అడ్రస్ చేస్తారు. దాన్ని ఇంత రాజ్యాలు చేసి, ఇంత రౌడీజం చేసి, దాడి చేసి బాబు గారు వ్యాన్ ఇంత రాజుకోండి, అక్కడ సెక్యూరిటీ అడ్డుకోవాల్సి వచ్చింది, కాపాడాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితి ఎక్కడ ఉంది? ఆయన చెప్తున్నాడు కుమ్మరు మంత్రి గారు ఎదురు రాజమండ్రి గారు ఏం చేస్తున్నారు, మంత్రిమందరి స్టేట్మెంట్ ఇస్తున్నారు, కొంచెం అన్న సిద్ధి ఉందని నీకు అడుగుతుందా? ఎదురీటి రాజమండ్రి రెడ్డి పొంగనూరు మున్సిపల్ ఎలక్షన్స్ లో ఎంత దారుణం, కొత్త క్యాండిడేట్ని కౌన్సిలర్ గా నామినేట్ చేయించాడా, ఏమిచ్చాడా? మీ రౌడీజం ఏంటి, మీ దోపిడీ ఏంటి? మీరు ఈరోజు మళ్ళీ బాగా దౌడిజం చేసినారు మీకు మాట్లాడతారు సింపుల్. ఇది కరెక్ట్ కాదా? ఇంత ఘోరంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగే ఇప్పుడు కాదు, కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కావాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. బాబు గారికి జెడ్ సెక్యూరిటీ ఉంటేనే వాళ్ళు అడ్వాన్స్ వస్తుంది. ఇక మిగతా సామాన్య సెకండ్ పరిస్థితి సహించడానికి విషయం ఇది, కేంద్రం పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. కానీ బాబు గారికి ఈరోజు లేట్ అయింది, చాలా సమయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, రేపు మార్నింగ్కి మీకు ఇన్ఫ్లుయెన్షియస్ మీటింగ్ నెల్లూరులో రేపు ఉదయం జరిగింది. ఆయన 2500 కిలోమీటర్లు 10 డేస్ ఎక్కడ తప్పు చేస్తా ఎవరెక్కడ చూస్తాం. రాష్ట్రం అంతా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఫెయిల్యూర్ మీద. నెల్లూరు జిల్లా చూసుకోండి ఏమైపోయింది, మీరు ఏం చేయగలుగుతారు? అక్కడ సోమసిల ఆక్రమం దెబ్బతింది, వరదలు వస్తే ఆక్రమం దెబ్బతింది, ప్రాజెక్టుకే ముప్పు వస్తే ఆ పని చేయలేకపోతారు. మీరు ఇంకేం అంతకంటే అత్యవసరమైన పని ఏంటో చెప్పండి. ఎన్ని పనులు ఆపేస్తారు? ఆఫీస్ పాడు 250 కోట్ల రూపాయలు వర్క్ తగ్గి దాన్ని క్యాన్సిల్ చేశారు. 4 ఏళ్ల తర్వాత వచ్చి వెంకటగిరికి వచ్చి మొన్న 10 రోజుల క్రితం ముఖ్యమంత్రి 530 కోట్లు దక్షిణ కాలువ కొనసాగింపు ఎందుకు ఆపేసేస్తున్నారు? అక్కడ ఉత్తర కాలువ, దక్షిణ కాలువ మేమెంత ఆయన తెచ్చాం 2014-19 మధ్య ఒక్క కండలేని 135 ఎకరాలు దక్షిణ ఆయన తెచ్చాం. కావకాల కింద 35 వేల ఎకరాలు తెచ్చాం, ఉత్తర కాలువ కింద అంత కలిసి దాదాపు 2,50,000 ఎకరాలు మేము అడిషనల్ ఆయన బిట్వీన్ 2014
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.